ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దీని యొక్క వాగ్దానం తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. ప్రిమిన దినారా, ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తూ అంటున్నాడు. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతాయని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మీకు అర్థం చేయించడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ ఆ ఉదాహరణని పూర్తిగా అర్థం చేసుకునండి. ప్రిమిన దినారా, ఒక బిల్డర్ దగ్గర ఒక మేస్త్రి ఎప్పుడూ పనిచేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలను, అనగా గత 20 సంవత్సరాలను కూడా ఆ బిల్డర్ దగ్గర ఆయన పనిచేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎన్నో ఇల్లులు కట్టాడు. ఆ బిల్డర్ చెప్పిన ప్రతి పని చేస్తూ నమ్మకంగా ఉన్నాడు. అయితే ఒకసారి, ఇక నేను చేయలేనయ్యా, నేను వెళ్ళిపోతాను, ఇక నా పిల్లలు, నా యొక్క భార్య అందరూ కూడా ఇక నన్ను పని పని చేయమని చెప్తున్నారు, ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు అని అన్నప్పుడు ఆ యజమాని, అనగా ఆ బిల్డర్ అంటాడు, నా కోసం ఒక ఇల్లు కట్టు, ఆ ఇల్లు ఒకటి కట్టి తర్వాత నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు సరేనయ్యా అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అన్ని బిల్డింగ్స్ మాత్రం ఒక్కొక్క బిల్డింగ్ కట్టడానికి 5 నెలలు అలా సమయం తీసుకున్నాడు. కానీ ఈ బిల్డింగ్ కట్టడానికి త్వరగా 1 నెలలోనే పూర్తి చేశాడు. అంత నెలలో పూర్తి చేసి, అయ్యా ఇదిగో మీరు చెప్పిన పని చేసేసాను, ఇదిగో నేను ఆ ఇల్లు కట్టమన్నారు కట్టేశాను అని ఆ తాళాలు అవన్నీ కూడా తీసి ఇస్తున్న టైంలో ఆ బిల్డర్ అంటారు, ఈ ఇల్లు నీకోసమే కట్టమని చెప్పాను, ఇది నా గిఫ్ట్గా నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ప్రిమిడారా, ఆ వ్యక్తి ఎంత బాధపడ్డాడంటే చాలా బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ ఇల్లు నా కోసమని తెలిస్తే నేను ఎంతో చక్కగా, ఇంకా ఎక్కువగా నేను బలంగా ఉండేలా కట్టుకుందును, మిగతా ఇళ్ళ కంటే ఈ ఇల్లు చాలా హీనముగా దారుణంగా నేను కట్టేశానే, నా నమ్మకాన్ని పోగొట్టుకున్నానే, ఈరోజు నేను దాన్ని అనుభవిస్తున్నాను, ఒకవేళ ఇదే నాకని తెలుసుంటే ఇంకా ఎంతో అందముగా, ఎంతో చక్కగా, ఎంతో బలముగా నేను కట్టుకునేవాడిని కదా అని ఎంతో బాధపడ్డాడు. ప్రేమని దిగుబడిలారా, ఒకసారి ఆలోచించండి. ఈ వాగ్దానాన్ని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకోండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కానీ ఆ వ్యక్తి నమ్మకాన్ని కోల్పోయాడు. అందుకే అపనమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించాడు. ఈరోజు వాగ్దానం వింటున్న నీవు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావా? నీ పైన నాయకుడిగా ఉన్న దేవుని సేవకుని దగ్గర కానీ, లేదా నీ పైన యజమానిగా ఉన్న దేవుని దగ్గర కానీ నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా లేకపోతే నీకు దీవెనలు రావు, శాపాలు అలాగే నష్టాలు కష్టాలు కలుగుతాయి. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో అప్పుడే మెండైన దీవెనలు నీకు కలుగుతాయి. ఈరోజు మెండైన దీవెన కలగాలన్నా నీ నమ్మకం మీద ఆధారపడి ఉంది. లేదా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, అదే రీతిగా ఎన్నో శోధనలు ఎదురవ్వాలన్నా కానీ ఇదిగో నీ యొక్క నమ్మకం మీదనే ఆధారపడి ఉంది. ఈరోజు నమ్మకంగా ఉన్నావా, అపనమ్మకంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. నమ్మకంగా ఉండినట్లయితే ఆ మేస్త్రి ఎంతో చక్కగా తన ఇల్లును తాను కట్టుకోగలిగేవాడు, ఎంతో అందముగా తనకి ఇష్టం వచ్చిన రీతిగా కట్టుకోగలిగిన వాడు. కానీ అపనమ్మకం ద్వారా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏ సమయంలోనే ఆ ఇంట్లో పండుకుంటే ఎప్పుడు కూలి నెత్తిన పడుతుందా అన్న భయంతో ఆ ఇంట్లో బతుకుతూ ఉండాలే. ఏ రోజు సంతోషం లేదు, ఏ రోజు కూడా ఎంత మాత్రం ఆనందం లేకుండా ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. అయితే నిన్ను కూడా అదే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తూ అంటున్నాడు. నమ్మకత్వాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవలసిందే, కానీ అంతకు మించిన పని మరొకటి ఏమీ రాదు. అందుకే దేవుడు ఈ వాగ్దానం ద్వారా నేను గద్దించడం ప్రారంభిస్తూ అంటున్నాడు. నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు మీకు కలుగుతాయి. అవును, భక్తిలో అబ్రహాం నమ్మకంగా ఉన్నాడు, మెండైన దీవెనలు పొందాడు. ఇంకా భక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా, యోబు నమ్మకంగా ఉన్నాడు, అలాగే దేవుని ఎందు మెండైన దీవెనలు పొందాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్గోలు, ఇంకా అనేక మంది భక్తులు అందరూ ఉన్నారు. దావీదు మొదలుకొని ఇంకా చాలామంది, ఏసేపు, వీళ్ళందరూ కూడా నమ్మకంగా ఉన్నారు. మరి నీ సంగతి ఏంటి? నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా లేకుండా ఈరోజు బ్రతకడం ప్రారంభిస్తూ ఉన్నావా? నమ్మకం కలిగి జీవించు, దేవుని దీవెనలు పొందు. మంచిది వాగ్దానం మీ చేతి నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ ఉదయ కాల సమయంలో నేరుగా నీ బిడ్డలతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే ప్రభువా, మెండైన దీవెనలు కలిగి ఉండాలంటే తప్పక మేము నమ్మకంగా ఉండాలా? నమ్మకంగా ఉండగలిగిన స్థితి నీ బిడ్డలందరికీ కలుగునట్లు సహాయం దయచేయండి. ఎవరైతే నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారో వారితో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడారు. అందరిని బట్టి వందనాలు. ఇంకను నేను నీ బిడ్డలను బలపరిచేస్తారు పచ్చమని కృపా కనుగ్రహం చేత నింపమని. వాగ్దానాన్ని విని ఎవరైతే నమ్మకంగా ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ నేను కృపతో నింపి బలపరిచేస్తారు పచ్చి ఉన్నతమైన స్థితికి మార్చండి. ఈ వాగ్దానాన్ని తప్పక వారి జీవితంలో నెరవేర్పు కలుగుచేయండి ప్రభువ. అయ్యా అదేవిధంగా నీ బిడ్డలు నేను ఎంతో కష్టాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నవారు ఉన్నారు. అయ్యా వారు దాంట్లో నుండి చేయించగలిగిన స్థితి, బలాన్ని నీ బిడ్డలకు దయచేయండి ప్రభువ. మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, విశ్వాసం కలిగిన ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగుచేయమని ప్రభువైన యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమిత్రులారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేయడం మేము సిద్ధపడతా ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగ్గా లేని వారికి హెల్ప్ చేయడం మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిస్థితుల్లో పాలు పొందాలని ఆశ ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ఆమేన్.